అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా సేఫ్ గా ఉన్నాను అండ్ మీ అందరూ కూడా సేఫ్ గా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక న్యూస్ షేర్ చేయడానికి అయితే మీకు మీ ముందుకు వచ్చేసాను సో నేను చెప్పేది అయితే ఫేక్ న్యూస్ కాదండి రియల్ న్యూస్ అన్నమాట ఇది జరిగింది అయితే హర్యానాలో అసలు న్యూస్ ఏంటి అనిత గారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు న్యూస్ ఏంటి అంటే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి అది కూడా పీకల లోతు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సో ఇంట్లో పెద్దలు ఎంత నచ్చజెప్పినా కానీ వాళ్ళు వినలేదన్నమాట ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారు ఇంట్లో నుంచి పారిపోయారు అన్నమాట అంటే లేచిపోయారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు దాని తర్వాత కోర్టులో అంటే వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతాయి కదా కోర్టులో అయితే సబ్మిట్ చేశారు దాని తర్వాత అయితే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం వింటే మీరు షాక్ తింటారన్నమాట ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నా పేరు వనిత కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ యూస్ఫుల్ టాపిక్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా అంటే చిన్నప్పటి నుంచి అంటే ఈ సంఘటన జరిగింది అయితే హర్యానాలో అండి ఈ సంఘటన జరిగింది అయితే హర్యానాలో అనమాట వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సో వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటూ ఇలా కలిసి బ్రతకడమే నేర్చుకోవడం అంటే కలిసి చదువుకోవడం కలిసి తినడం కలిసి ఆడుకోవడం ఇలా ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళ పేరెంట్స్కి కూడా అది తెలుసు కానీ వాళ్ళు ఏమంటే ఓకే ఆడపిల్లలే కదా మంచిగా క్లోజ్గా ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారన్నమాట ఎవరికి అనుమానం రాదు కదా సో వాళ్ళు పెద్దయ్యారు ఒక అమ్మాయికి 20 సంవత్సరాలు వచ్చాయి ఒక అమ్మాయికి 19 సంవత్సరాలు వచ్చాయి సో వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారనమాట ఒకరోజు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ క్లోజ్నెస్ అనేది చాలా ఎక్కువైంది సో స్కూల్లో కానీ అంటే కాలేజెస్లో ఇలా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట సో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము అంటే వాళ్ళు కామెడీగా అంటూ ఉంటారు కదా ఒకవేళ మీరు కనుక పెళ్లి చేసుకుంటే విడిపోతారు కదా అప్పుడు ఏం చేస్తారు అని చెప్పేసి స్కూల్లో స్టూడెంట్స్ వీళ్ళు అంటే కాలేజీలో స్టూడెంట్స్ వీళ్ళు అడిగితే వాళ్ళు అప్పుడు సమాధానం ఏం చెప్పారంటే మేము ఎందుకు విడిపోతాం మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పేవాళ్ళు అనమాట అది చాలా ఫన్నీగా అనిపించింది కాకపోతే వాళ్ళు మరీ దాని గురించి ఎక్కువగా చెప్పడంతో స్కూల్లో స్టూడెంట్స్కి అయితే అనుమానం వచ్చిందనమాట దాని తర్వాత అలా విలా వెళ్ళి ఆ ఇద్దరు అమ్మాయిల యొక్క పేరెంట్స్కి తెలిసింది పేరెంట్స్కి తెలిసిన తర్వాత ఆ పేరెంట్స్ అయితే నచ్చజెప్పడానికి అయితే చాలా వరకు ప్రయత్నించారు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడం అసలు విరుద్ధము సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా వరకు చెప్పారనమాట అయినా కానీ వాళ్ళిద్దరూ వినలేదు తర్వాత సరే కొన్ని రోజులైతే పేరెంట్స్ కూడా వదిలేశారు వీళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి వాళ్ళ మాటలు విన్నట్లే విని ఒక 10 రోజుల తర్వాత ఇంట్లో నుంచి ఇద్దరు కూడా వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయి ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అయితే ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటున్నారు సో అక్కడ పూజారి కూడా ఏంటి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే మా ఇష్టం అండి మీకు కావాల్సిన డబ్బులు అయితే మీకు ఇస్తాము మాకు పెళ్లి చేయండి శాస్త్రధర్మంగా అని చెప్పేసి వాళ్ళు అడగంగా ఇంకా పూజారులకు ఏం కావాలండి పెళ్లి అంటే పెళ్లికి కావాల్సిన మంత్రాలు చదువుతారు వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారు అలాగైతే వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసేసుకున్నారనమాట సో దాని తర్వాత 2 రోజులైనా కానీ ఈ అమ్మాయిలు ఇంట్లో అంటే ఎక్కడ కనిపించట్లేదు ఇద్దరు కూడా సో దాని తర్వాత ఇద్దరు తల్లిదండ్రులు కలుసుకుని అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అండ్ ఈ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు సో న్యూస్ నేను చదివాను కాబట్టి డైరెక్ట్గా మీకు చెప్తున్నాను వాళ్ళిద్దరూ కలుసుకొని మా అమ్మాయి కూడా కనిపించట్లేదు మా అమ్మాయి కూడా కనిపించట్లేదని ఇద్దరు మాట్లాడుకున్నారనమాట దాని తర్వాత ఇంక ఎలా తెలుసుకోవాలి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనమాట సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక నెక్స్ట్ డే కనుకుంటా పోలీసులు అయితే వాళ్ళ మొబైల్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకున్నారు ఈ లోపు అయితే వాళ్ళు ఒక హాస్టల్లో ఉన్నారనమాట ఇద్దరు కూడా ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు సో పోలీసులు వెళ్ళి పట్టుకొని కోర్టుకి అయితే సబ్మిట్ చేశారనమాట సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ న్యాయం అంటే వాదిస్తారు కదా ఏంటి ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఇది అలా ఇలా అని చెప్పేసి అంటే సో జరిగిందంతా కూడా చెప్పారు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి మేము అంటే చాలా ప్రాణ స్నేహితులం అనమాట సో ఒకరిని విడిచి ఒకరు ఉండలేము సో మా ఇంట్లో కూడా చెప్పాము మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి మాకు పెళ్లి చేయండి మేమిద్దరం ఎక్కడ విడిపోము అని చెప్పేసి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల మేమైతే ఇక బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి మంచిగా ఎట్లా ఒక లవర్స్ చెప్తారు కదా అట్లా చెప్పారనమాట ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా దాని తర్వాత అక్కడ ఉన్న అంటే న్యాయవాదులు అందరూ ఉంటారు కదా వాళ్ళకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే ఆ అమ్మాయిలు ఒకే ఒక క్వశ్చన్ వేశారంట మేమిద్దరం మేజర్స్ మా ఇష్ట ప్రకారంగానే మేము పెళ్లి చేసుకున్నాం మా ఇష్ట ప్రకారంగానే మేము నివసిస్తాం మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అన్నారంట
సో ఆ దెబ్బకి ఇంకా ఎవరేం చెప్తారండి, ఎవరు ఏం చెప్పలేకపోయారనమాట. వాళ్ళు క్వశ్చన్స్ అట్లా వేస్తున్నారు అంటే నాలెడ్జ్ లేక ఏం కాదు కదా, ఇద్దరు చదువుకున్నారు మంచిగా, ఏజ్ కూడా 20-19 అంటే మెచ్యూరిటీ బాగానే ఉంటుంది. సో వాళ్ళు డైరెక్ట్గా లాయర్స్నే క్వశ్చన్ వేస్తూ, మేము మేజర్స్ మీరేంటి మాకు చెప్పేదని చెప్పేసి రిటర్న్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, సరే అండి మీకు ఏదన్నా కౌన్సిలింగ్ ఇప్పించండి, ఆ అమ్మాయిలు చెప్తే అర్థం చేసుకునేలాగా లేరు, సో కౌన్సిలింగ్ తీసుకోండి, వాళ్ళు ఇంటే వాళ్ళ ఇష్టం లేదంటే వాళ్ళ కర్మ అని చెప్పేసి అక్కడితో ఆ కోర్ట్ అయితే క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత అమ్మాయిలు ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొచ్చుకున్నారనమాట. ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత కౌన్సిలింగ్ అవి ఇవి ఇస్తే ఎంత చెప్పినా కానీ లేదు, మేమిద్దరం విడిపోలేము, సో మేమిద్దరం కలిసే ఉంటాము, మాకిద్దరికి పీకల్లోతు ప్రేమ ఉంది, ఒకరిని వదిలి ఒకరు ఉండలేము, సో ఇలాగా చెప్తూ ఉన్నారనమాట. ఇంకేం చేశారండి పెద్దలు కూడా, వాళ్ళ దారిన వాళ్ళని వదిలేశారు, వాళ్ళు ఎలా ఉన్నారో మనకైతే తెలియదు. ఆ న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. సో దానివల్ల నేను ఇలాంటి విచిత్రమైన న్యూస్లు కూడా మీతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, కాలం కలికాలం అంటే ఇలానే ఉంటుంది అని చెప్పేసి. ఈ న్యూస్ చూసినప్పుడు ఏంట్రా బాబు అనుకున్నాను, రియలా ఫేక్ అనుకుంటే రియలే హర్యానాలో జరిగిందంట ఈ న్యూస్ అయితే. ఇది ఈరోజుటి ఒక ఇంట్రెస్టింగ్ ఒక వైరల్ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది నెట్లో, నేను చూస్తూ ఉన్నాను ఏంటి అని చెప్పేసి. ఓకే, మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది, నిజమా కాదా, కావాలంటే మీరు వెళ్ళి సెర్చ్ చేయండి. వైరల్ అయింది కాబట్టి మీకు కూడా కనిపిస్తుంది, లైక్ డైలీ హంట్లో ఉంటుంది, యూట్యూబ్లో కూడా మేబీ నాకు తెలిసిన కంటే ముందే పెట్టేసి ఉండొచ్చు. యూట్యూబ్లో వీటన్నింటిలో కూడా అందరూ చెప్తూ ఉన్నారు, ఇంకా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము చెప్దాము అన్న ఉద్దేశంతో నేనైతే షేర్ చేశాను. ఫ్రెండ్స్, ఈ టాపిక్ కనుక మీకు ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అని అయితే నేను అన్ను ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి న్యూసెస్, టాపిక్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఎందుకంటే హెడ్ బాత్ చేశాను కానీ తల ఆరలేదనమాట, అందుకే మీకు కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు. సో రోజు ఒకలాగా అయితే బోర్ కొడుతుంది కదా, కొంచెం డిఫరెంట్ లుక్స్ అయితే ట్రై చేస్తూ ఉందామని చెప్పి. అండ్ ఏమైనా టాపిక్స్ ఐడియాస్ ఉంటే ఇవ్వండి, మంచి మంచి టాపిక్ షేర్ చేస్తాను కదా, ఐడియాస్ అయితే ఏమి ఇవ్వట్లేదు, దానివల్ల నాకు ఏం అర్థం కావట్లేదు, రెగ్యులర్గా వీడియోస్ అయితే రావట్లేదు, కానీ ఏదో ఒక ట్రై చేస్తాను వదలను మిమ్మల్ని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. రేపు అయితే మంచి యూస్ఫుల్ వీడియో అయితే ఒకటి వస్తుంది, అది కూడా చూడండి. ఇంక నుంచి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా కంటిన్యూ అవుతుంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా మాస్క్ వేసుకోండి బయటకు వెళ్ళినప్పుడు. ఒకవేళ బయటికి వెళ్ళి అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లోకి వచ్చినా కానీ మాకు రాదులే అని చెప్పేసి అనుకోకుండా తప్పకుండా శానిటైజర్ అనేది పూసుకోండి. ఓకే, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి, దాని తర్వాత పైవాడి ఇష్టం అనమాట, అంతకుమించి మనం ఏం చేయలేము. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నైట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇప్పుడే ఈ వీడియో పెట్టేస్తాను, వైరల్ వీడియో కదా, వెంటనే పెట్టాలి లేదంటే మీకు రీచ్ ఉండదు. సో పెడతాను, చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హలో అండి, అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా సేఫ్గా ఉన్నాము ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేయడానికి మేము